చాలా హడావిడిగా ఉన్నారు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ అన్ని ఇప్పుడు హడావడి ఎప్పుడు సినిమాలు ఉంటే ఒక పండగే ఆ పండగలో ఎప్పుడు ఇలాగే ఉండాలని అది కోరుకుంటూనే ఉంటాను ఎదుగడే తొమ్మిది నెలలు ఒక నరక తొమ్మిది దాదాపు తొమ్మిది నెలలు నరకయాత్రను అనుభవించాం అందుకని నరకం అంటే ఏంటో అనేది చూపించింది ఒక కరోనా రావడం ఆ కరోనాలో ఖాళీగా ఉండడం అంటే మేము ఖాళీగా ఉండేవాళ్ళం కాదు ఏదో ఒకటి చేస్తున్నాం ఆ కరోనాలో మేము ఇన్ని సినిమాలు తీయడం అందరు అంటే కరోనా ఫెకేషన్స్ చేసుకొని ఆ రూల్స్ పాటిస్తూ చేయడం అనేది చేసుకొచ్చాం కానీ మాకు ఈ ఖాళీ అనేది కొంచెం బాగా ఇబ్బంది ఓకే పది మందితో మాకు ఏంటంటే ఎక్కువ పని చేయాలి పని చేయాలి అనేది అలవాటు కనుక అది ఇప్పుడు ఇప్పుడు సినిమాలు రిలీజ్కి వచ్చాయి కదా ఇప్పుడు అడవి ఎక్కువ ఉంది థియేటర్లు మళ్ళీ చాలా కాలం తర్వాత తిరిగి రీఓపెన్ చేశారు ఎలా ఉంది రెస్పాన్స్ థియేటర్లో అంటే ఓపెన్ చేయలేదండి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఓపెన్ చేశారు అంటే ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి టూ మంత్స్ అయింది పాపం సింగిల్ స్క్రీన్ షోలో థియేటర్లు ఓపెన్ చేయాలని పాప వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చిన్న సినిమా మాత్రం వాళ్ళ ప్రయత్నం వాళ్ళ సినిమా రిలీజ్ చేయాలని వీళ్ళ వాదన ఏంటంటే సినిమాలు రిలీజ్ అవ్వకపోతే కంటెంట్ లేకపోతే మేము ఎక్కడా అనేది ఎగ్జిబుటర్ల వాదన తప్పలేదు వీళ్ళ వాదన ఏంటంటే మేము డిఆర్ట్లు డేట్ వేసేస్తే మాకు డిఆర్ట్లు ఓపెన్ చేయపోతే వా అని వేలవాదన ఓకే ఓకే వీళ్ళ వాదనకి ఏకీవిస్తూ తెగించి నేను రామ్ గోపాలరామ గారు కరోనా వైరస్ చేసాం ఓకే బలవంతంగా మేము ఓపెన్ చేయించుకున్నాం డిఆర్ట్లు ఓపెన్ చేయలేదు ఓకే అలాంటి మేమే ఓపెన్ చేయలేకపోతే చాలామంది చాలామంది ఓపెన్ చేయలేదు ఎందుకు దేనికని అడిగాం లేదు మేము ఇలాగ ఇలా మొత్తం టోటల్గా పీడిఎఫ్ ఛార్జెస్ కానీ కొంచెం కొన్ని ఛార్జెస్ కొన్ని కొన్ని డిమాండ్స్ మేము ఎగ్జిబర్లు పెట్టాం ఆ డీల్ అయితేనే కానీ మాకు డియాటర్లు మేము సినిమాలు ఇవ్వం ఓకే తప్పలేదు మంచి ఆలోచన ప్రొడ్యూసర్స్ది వీళ్ళ వీళ్ళ వీళ్ళు వచ్చారు ఏమంటే అస్సలు మేము ఇచ్చే ప్రసక్తి లేదన్నా మేము ఇప్పటికే నష్టపోయి ఉన్నాం అన్నారు వీళ్ళు చెప్పారు నేనేమో అడిగానంటే అటు కాసి నువ్వే ఇటు కాసి నువ్వే డ్యూల్ రోల్ డ్యూల్ రోల్ చేస్తున్నారు అదేంటి అని అడిగా అంటే ఇది ఎగ్జిబ్యూటర్ కదన్నా అది ప్రొడ్యూసర్ కదా ఇది లీజ్ ఓనరు కనుక ఇక్కడ రోల్ ఇక్కడే అక్కడ అక్కడే అక్కడేనండి ఓకే మరి సినిమా తీస్తే పోయే కదా అన్న అంటే వీళ్ళు ఎలా చేశారంటే మార్చి దాకా థియేటర్లు ఓపెన్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు ఇంకొకరు కాదు వాళ్ళు కాదు ఎవరైనా లాస్ బేస్ చేయాల్సిందే మనమే బేస్ చేయట్లేదండి మనమే కొత్తగా ట్రైన్లు బేర్ చేస్తున్నాయి ఫ్లైట్లు బేర్ చేస్తున్నాయి హోటల్స్ బేర్ చేస్తున్నారు మొత్తం ప్రతి కాంప్లెక్స్లో మా సాఫ్ట్వేర్ అందరూ కూడా నష్టాన్ని బేర్ చేసుకుంటున్నారు మనం కూడా మూడు నాలుగు నెలలు బేర్ చేయాల్సిందే ఆడియన్స్ అలవాటు అవుతారు మళ్ళీ నాలుగు నెలలు అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి ఆ లాభాల్లో మనం ఏదో కొంచెం కష్టాలు నష్టాలు భరిస్తాం నేనేమంటున్నానంటే మనం ఓపెన్ చేయకుండా కూర్చోబెట్టి మనం ఇలా పెట్టుకొని ఎన్నాళ్ళు పెడతాం ఓకే మీరు బాగుంది మంచిగా మంచిగా అన్నారు నేను అడిగాను ప్రోట్ చేస్తాను మీరు ఈ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయంటున్నారో అది ఇవ్వకుండా శాశ్వతంగా సినిమా థియేటర్ రీజ్ చెయ్యరా మీరు ఓటీటీకి ఏటీటీకి వెళ్ళిపోతారా మీరు అనౌన్స్ చేయండి పబ్లిక్గా ఒక జాయింట్ సెక్రటరీగా చాంబర్ జాయింట్ సెక్రటరీగా వీళ్ళని అడిగాను ఎగ్జిబ్యూటర్ని ఒకవేళ వాళ్ళు డిమాండ్ అంటున్నారు ఇది చేయకపోతే మేము చేయమంటున్నారు ఇదే డిమాండ్ మీరు చేస్తే మేము అది కానీ వాళ్ళు అడిగితే మేము ఇవ్వం సినిమా థియేటర్ రిలీజ్ చెయ్యం ఓకే అని మీరు ఒప్పకొని మీరు కాంప్లెక్స్లో చేసేసుకుంటారా ఈ రెండింటిలో ఇద్ద దాంట్లో క్లారిటీ ఉందంటే బహిరంగంగా అనౌన్స్ చేయండి ఓకే లేదు ఇంక రెండు నెలలు నెల తర్వాత ఈ కొన్ని సమయం ఇంకా ఆరు నెలల టైంలో వీళ్ళకి టైం ఇద్దాం అంటే ఇప్పుడు చెప్పరు మీరు ఆరు నెలల టైంలో టైం ఇద్దాం ఆరు నెలల టైంలోని మనకు ఇప్పుడు ఎగ్జిబోటర్లంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం అని వాళ్ళు సినిమాలు వస్తున్నప్పుడు మీరు ఎగ్జిబోటర్గా ఓపెన్ చేస్తారా ఇది మళ్ళా జరిగితే ఈ డ్రామా ఈజ్ నాటకం ఈజ్ బొటకం కనుక మీరు శాశ్వతంగా మీరు ఓపెన్ చేయకూడదు థియేటర్ శాశ్వతంగా థియేటర్ సినిమాలు రిలీజ్ చేయకూడదు ఓకే ఇది మీరు ఎన్ని నాళ్ళు ఆగలరు మీరు దాన్ని బహిరంగంగా చెప్పండి మమ్మల్ని ఎందుకు బలబస్తువులు చేస్తారు చిన్న సినిమా నిర్మాతలని ఎగ్జిబుటర్ని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబుటర్ని మన కార్మికులు ఎందుకు బలబులు చేస్తారు ఇది కరెక్ట్గా ఉందా లేదండి మేము అడిగింది అదే ప్రశ్న ఓకేనండి ఇది పది మందికి చెప్పమంటున్నా ఇప్పుడు ఐదుగురి కాదు ఇది ఇది ఐదు వేల మందిది అంటే గవర్నమెంట్ ఏం అంటే గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజెడ్ బై ఈజ్ ఫైవ్ మెంబర్స్ ఈజ్ ఇండస్ట్రే తగ్గమే మాకు ఐడియా లేదు నో ఐడియా ఓకే అని తెలుసా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నో ఇజ మాకు తెలియదు లెవెల్లో మాకు తెలిసింది ఇలా ఐదుగురే ఇదే ఇండస్ట్రీ అనుకుంటున్నాం అన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ అది చెప్పింది మాకు రాయితీని ఇచ్చింది మాకు ఎన్ని రోజులు రిలీజ్ థియేటర్లు ఓపెన్ కాకపోతే అన్ని రోజులు కరెంటు బిల్లు రద్దని చెప్పింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకనే మేము కూడా ఓకే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి వీళ్ళు వెళ్ళలేదు ఓకే వాళ్ళు వీళ్ళెందుకు వెళ్ళలేదో తెలియదు వాళ్ళు ఎందుకు రావద్దు అన్నారో తెలియదు వాళ్ళకి వీళ్ళకి ఏది కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు వచ్చి కరెంటు బిల్లులు మామూలుగా నాని గారు వచ్చి అనౌన్స్ చేశారు కరెంటు బిల్లులు మాఫీ చేస్తాను వాళ్ళు జీవో పాస్ చేయలేదు వీళ్ళు జివో పాస్ చేయలేదు వీళ్ళు జియో ఎందుకు పాస్ చేయరు వీలు అడగలేదు వాళ్ళు ఎందుకు పాస్ చేయాలో వాళ్ళు చెప్పలేదు మధ్యన సఫర్ అవుతుంది సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిట్లు సఫర్ అవుతుంది ఓకేనండి మళ్ళీ ఇంకోటి అంటే పది కోట్ల లోపు తీసిన వాళ్ళకి నైన్ పర్సెంట్ సబ్సిడీ అన్నారు ఇది జిఎస్టి రిటర్న్ అన్నారు ఇది మనకు ఆసరణ సాధ్యం కాదు సాధ్యం అవ్వాలంటే దాన్ని జివో పాస్ చేయాలి అది ఎప్పుడు ఇస్తున్నారో జీవోలో రెండు నెలల మూడు నెలల రిటర్న్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి అని తెలియాలి అది పది కోట్ల లోపు ఉన్నది ఓన్లీ ఆ ఇప్పుడు ఐదుగురికే పనికి వస్తారు తప్ప తక్కిమాలకి పెద్దగా పనికిరాదు ఓకే ఇవన్నీ అంటే నిజంగా నిర్మాతకి అవకాశం వచ్చింది ఉంటే మీరు అవకాశం రాయితీ గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నిర్మాతలకు ఏమైనా లేని నిర్మాతలు చాలా మంది చెయ్యొచ్చు హెల్త్ కార్డులు అన్నారు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంటాడు హెల్త్ కార్డులు ఎందుకండి హెల్త్ ఆరోగ్యశ్రీ కరెక్ట్గా ఇస్తే చాలు హెల్త్ కార్డు అవసరం లేదు అది కూడా కార్మికుడికే ఓకే ఇప్పుడు కార్మికుడు ఎనిమిది నెలల నుంచి ఆకలితో అలమటించిపోతున్నాడు ఎగ్జిబుటర్ ఆ ఎగ్జిబుటర్ కార్మికులకి ఎల్ఐసి లేదు మీకు ఏది లేదు మీరు హెల్త్ కార్డు లేదు ఏది లేదు వాళ్ళకు ఒక పదిహేసి వేల రూపాయలు మీరు వేసి ఉంటే లేకపోతే వానర్లతో మీరు ఎందుకు ముందు అర్జెంటుగా జీతాలు సెటిల్ చేయని చెప్పు ఉంటే బాగుండేది కదా అంటే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ వీళ్ళకి ఎక్కువగా చేయడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఈజ్ గవర్నమెంట్ ఇది మా చేతిలో ఉంది మేము ఏం చేసినా చెలుతుంది అన్న ఒక్క వాదన మాత్రం వాళ్ళు బలంగా పెట్టుకున్నారు. లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఛానెల్‌ని ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్‌స్క్రైబ్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్. లియో ఎంటర్‌టైన్‌మెంట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి.